వైసీపీలోకి హరిరామ జోగయ్య కుమారుడు. ఏం జరుగుతోంది? ఏపీ ఎన్నికల రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ 24 సీట్లు తీసుకోవడం పైన ఆగ్రహం వ్యక్తం చేసిన సీనియర్ కాపు నేత హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ వైసీపీలో చేరుతున్నారు. జనసేన పిఎస్సీ సభ్యుడిగా ఉన్న చేగొండి సూర్యప్రకాష్ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. కొద్ది రోజులుగా పవన్కు హరిరామ జోగయ్య రాసిన లేఖలు సంచలనంగా మారాయి. ఈ సమయంలో ఆయన కుమారుడు వైసీపీలో చేరడం చర్చనీయాంశంగా మారుతోంది. పవన్కు తొలి నుంచి తాను మద్దతుదారిగా హరిరామ జోగయ్య ఉన్నారు. పలు సందర్భాలలో పవన్కు మద్దతు ఇస్తూ లేఖలు రాశారు. కాపు ఉద్యమం కోసం పలు డిమాండ్లు చేశారు. న్యాయస్థానంలో కేసులు వేశారు. పవన్ సీఎం అవ్వాలనేది తన కోరికగా చెప్పుకొచ్చారు. పవన్ 40 సీట్లు తక్కువ కాకుండా పొత్తులో తీసుకోవాలంటూ లేఖలు రాశారు. పవన్ 24 సీట్లు తీసుకోవడం పైన ఘాటుగా స్పందించారు. జనసేన సత్తా ఇంతేనా అంటూ ప్రశ్నించారు. పవన్ నిర్ణయంతో జన సైనికుల్లో ఆందోళన వ్యక్తమవుతోందని, పవన్ అధికారంలో వాటా గురించి చంద్రబాబు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెంలో జరిగిన సభలో దీనిపైన స్పష్టత కోరారు. అయితే ఆ సభలో పవన్ కళ్యాణ్ తనకు ఎవరూ సలహాలు ఇవ్వవద్దంటూ గట్టిగా రియాక్ట్ అయ్యారు. దీంతో తాను చెప్పినది చంద్రబాబు పవన్కు నచ్చలేదంటూ జోగయ్య మరో లేఖ రాశారు. ఆయన రాసిన తాజా లేఖలో పవన్కు చంద్రబాబు గురించి హెచ్చరికలు చేశారు. ఇలా లేఖలు రాస్తున్న సమయంలోనే ఇప్పుడు ఆయన కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో దర్శనమిచ్చారు. వైసీపీలో చేరుతున్నారు. పార్టీలో చేరిన తరువాత తన తండ్రి లేఖలు తాను జనసేన వీడి వైసీపీలో చేరడం పైన స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.